లాక్డౌన్ లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంయూఓ నజీర్ పరిశీలించారు. పట్నంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహించారని తెలియడంతో ఈ పాఠశాలను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సీజ్ చేస్తున్నామని ఎంయూఓ నజీర్ బాష తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల దాదాపు 30 నుంచి 35 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఎంఈఓ సజీర్ బాషా దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆత్మకూరు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి సమక్షంలో దర్యాప్తు చేపట్టి ఎంఈఓ పాఠశాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈసీ కోఆర్డినేటర్ గౌస్ అహ్మద్, సిఆర్పీలు బారా షహీదుల్లా కాజా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆత్మకూరు శ్రీ చైతన్య స్కూల్ ఓపెన్ చేస్తున్నారని, పిల్లలకి క్లాసులు నిర్వహిస్తానన్నారని చెప్పి మాకు కొన్ని మెసేజ్లు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ఇవన్నీ రావడం జరిగింది. అది పై అధికారులకు తెలిసిన తర్వాత నన్ను ఇమీడియట్గా వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితి తెలుసుకుని రిపోర్ట్ పెట్టమన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఈరోజు వచ్చి వాస్తవాలు పరిశీలించాము. ఆ వాట్సాప్ రిపోర్ట్లో మాత్రము క్లియర్గా పిల్లలు వచ్చి పాఠాలు విన్నట్టు ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ కూడా ఆ వాట్సాప్ వీడియోలో ఉన్నారు. సో అదేవిధంగా అక్కడ ఒక మేడం గారు కూడా పిల్లలు పాఠాలు చెప్తున్నట్టుగా వాట్సాప్ ఉంది. సో ఈ విషయాలన్నీ నిన్న జరిగింది మాత్రం వాస్తవం. సో ప్రిన్సిపాల్ గారిని వివరణ అడిగితే బుక్స్ కోసం పిల్లల్ని పిలిపించాము అంటున్నారు. సో అక్కడ పిల్లల చేతిలో ఎవరి దగ్గర బుక్స్ లేవు, వాళ్ళు ప్రైవేట్ క్లాస్కి వచ్చినట్టే వచ్చి వెళ్తున్నారు. అవన్నీ వాట్సాప్ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి. సో ఈ ఆధారాలతో పై అధికారులకి నేను రిపోర్ట్ తయారు చేసి ఈరోజు సాయంత్రం లోగా పంపిస్తాను. COVID-19 లాక్డౌన్ సందర్భంగా అన్ని యాజమాన్య బళ్లకు 3 ఆగస్టు దాకా సెలవులు ప్రకటించి ఉన్నారు. సో ఈ విధంగా COVID-19కి విరుద్ధంగా ఆ లాక్డౌన్కి విరుద్ధంగా ఈ స్కూల్ నిర్వహిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి. సో ఇదే రిపోర్ట్ని పై అధికారులకి నేను సమర్పించడం జరుగుతుంది. ఈ స్కూల్కి అదే ఇప్పుడు ఈ స్కూల్ని మేము ప్రస్తుతానికి లాక్ చేసేసి డిఓ గారి యొక్క ఆదేశానుసారం స్కూల్కి లాక్ చేసేసి నోటీసులు ఇచ్చేస్తాము. నోటీసులు ఇచ్చే తదుపరి వివరణ ఇచ్చే వరకు స్కూల్ గేట్లు కానీ తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిమినల్ చట్టాలు తీసుకోమని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఒక లెటర్ కూడా పెడతాం.